అందరికీ నమస్కారం ఈరోజు మనము గారిచే రచింపబడినటువంటి సుమతి శతకంలో భాగంగా కనకపు సింహాసనమున అనే పద్యాన్ని చెప్పుకోబోతున్నాం ఇది కంద పద్యం అన్నమాట మరి చూద్దామా కనకపు సింహాసనమున కనకపు సింహాసనమున సునకముగు చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను మాను వినరాసుమతి మరొక్కసారి వినండి కనకపు సింహాసనమున కూర్చుండబెట్టి గూర్చుండబెట్టి శుభలగ్నమునందునరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరాసుమతి సుమతి సు అంటే మంచి అని మతి అంటే బుద్ధి అని సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా ఓ మంచి బుద్ధి గలదానా విను కనకపు బంగారుతో తయారు చేసినటువంటి కనకపు కనకము అంటే బంగారు కనకపు అంటే బంగారుతో తయారు చేసినటువంటి లెక్క కనకపు సింహాసనమున బంగారుతో తయారు చేయబడినటువంటి ఒక సింహాసనం పైన సునకమును కూర్చుండబెట్టి ఒక సునకాన్ని సునకము అంటే కుక్క సునకము అంటే కుక్క కుక్కను కూర్చుండబెట్టి కుక్కను కూర్చొనబెట్టి శుభలగ్నమునన్ మంచి లగ్నము చూసి మంచి ముహూర్తము చూసి వనరగా శుభలగ్నమునన్ శుభలగ్నమునందు ప్లస్ వనరగ శుభలగ్నమునందు వనరగ వనరగ అంటే ఒప్పునట్లుగా వనరగా అంటే ఒప్పునట్లుగా అందరూ కూడా శభాష్ బాగా జరిపారు అనే విధంగా వనరగా ఒప్పునట్లుగా బట్టము కట్టిన పట్టము అంటే పట్టాభిషేకము కనుక చేసినట్లయితే వెనుకటి గుణమేలమాను వినరాసుమతి ఆ కుక్కను తెచ్చి ఒక బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి మంచి ముహూర్తం చూసి దానికి తగురీతిగా పట్టాభిషేకం చేసినట్ల చేసినప్పటికీ దాని యొక్క వెనుకటి గుణము కుక్క యొక్క వెనుకటి గుణమేమి కుక్కలన్నీ కూడా చెప్పులు కొరుకుతాయి అంటే వాటి యొక్క బుద్ధిమంటే సింహాసనం మీద నుండి వచ్చేసి కుక్కలు చెప్పులు కొరికే పని చేస్తాయి కానీ సింహాసనం మీద నేను కూర్చున్నాను కదా ఈ రోజు నుండి నేను రాజు కదా నేను మంచి పరిపాలన చేయాలి కదా అని అనుకో ఏ విధంగానంటే మూర్ఖుణ్ణి కానివ్వండి నీచున్ని కానివ్వండి మనము ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ నీచుల యొక్క నీచ గుణాలు వదులుకొని మంచి గుణాలను అవలంబించరు కాబట్టి ఓ మంచి బుద్ధి గలవాడ ఎప్పుడు కూడా నీచులు అనేవాళ్ళు వాళ్ళ వెనుకటి గుణాలు మారరు ఎలాగంటే కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తగు రీతిగా మంచి ముహూర్తం చూసి పట్టాభిషేకం చేసినా కూడా అది ఏ విధంగా అయితే చెప్పులు దొరుకుతుందో అదేవిధంగా నీచుడు కూడా వాని యొక్క నీచపు బుద్ధి పోనిచ్చుకోడు అని దీని యొక్క భావం మరొక పద్యాన్ని చూద్దామా